గ్రామ గ్రామాన భక్తిభావం పెంపొందించడానికి ప్రస్థాన ఆర్గనైజేషన్ కృషి చేస్తుందని నిర్వాహకురాలు లలితా శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోనే మున్సిపల్ టౌన్ హాల్లో ప్రస్థాన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 108 అన్నమాచార్య సంకీర్తనల నీరాజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నమాచార్య 108 కీర్తనలను 108 ప్రదేశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ గ్రామాన భక్తి ఆధ్యాత్మిక భావన ప్రతి ఒక్కరిలో కలిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఇట అన్నమాచార్య కీర్తన నీరాజన కార్యక్రమం మన ప్రస్థానం ఆర్గనైజేషన్ లో ఇప్పుడు ప్రెజెంట్ గా రన్ అవుతోంది. 108 సాంగ్స్ 108 ప్లేస్ లో కండక్ట్ చేయడం మన కాన్సెప్ట్. అన్నమాచార్య కీర్తనలు మాత్రమే 108 సాంగ్స్ 108 ప్లేస్ లో మనం కండక్ట్ చేయడంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన అతిథిని కళాకారిణి వాళ్ళని తీసుకొని మనం సన్మానం చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే ప్రథమంగా తిరుపతిలో కంప్లీట్ అయిపోయింది. ఇది రెండో ప్లేస్ మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ టౌన్ హాల్లో జరగబోతోంది. దానికి మన ఒకటి కంచకామకోటి పీఠాధిపతి వాళ్ళ సన్నిధిలో మొదటగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. తిరుపతిలో కంచకామకోటి పీఠాధిపతి వారి టౌన్లో దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే మాకు డివోషనల్ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్. అలానే దాంట్లో ముఖ్యంగా అన్నమయ్య పాటలు అంటే అందరికీ తెలిసిందే. కొత్తగా మేము ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మా ఉద్దేశ ప్రకారంగా మాకు మేము అందరికి అందించాలని మా పరంగా మేము వస్తున్నాం ప్రస్థానం నుంచి.